ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. లంకణం పరమౌషధం అన్నది ఒక సూక్తి. మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో పాటిస్తున్న ఈ అలవాటు అనేది ఎంతో మందికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ రకరకాల మంది లంకణాన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు. టీ కాఫీలు తాగి కొంతమంది, జ్యూసులు తాగి కొంతమంది, ఇంకొంతమంది కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు, మరికొంతమంది ఒక పూట భోజనం చేస్తూ ఉంటారు. అసలు ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి, ఏ వయసు వాళ్ళు ఎలా చేస్తే ఆరోగ్యానికి ఎలా మెరుగుపడుతుంది, ఇలాంటి మరెన్నో విశేషాలతో పాటు కొన్ని హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ ఇలాంటివెన్నో మన కోసం సిద్ధంగా ఉన్నాయి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, లంకణం పరమౌషధం అనే విషయం మన పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు. అవును. కానీ ఈ మధ్య కాలంలో అసలు ఫాస్టింగ్ చేస్తే నీరసం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతారు, ఈ రోజుల్లో తినే తిళ్ళకి అసలు ఫాస్టింగ్ అవసరమే లేదు అని చాలా మంది చెప్తున్నారు. అవునమ్మా. మరి ఇది ఎంతవరకు నిజమంటారండి? ఉపవాసాలు చేయటం వల్ల, లంకణం చేయటం వల్ల నీరసం వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. కానీ డాక్టర్ గారు, నిజంగానే నీరసం వస్తుంది కదా, బీపీ డౌన్ అయిన ఫీలింగ్ వస్తుంది, కొంతమంది అయితే బీపీ చెక్ చేసుకుంటారు కూడా. డౌన్ అవటం కాదమ్మా, నార్మల్కి వస్తుంది. ఓకే. 120/80 నార్మల్ అనుకుంటున్నాం, అది తప్పు అని వైద్య శాస్త్రం ఇప్పుడు మారింది. 100/70, 110/70, 90/60 కూడా హెల్దీ బీపీ నేనమ్మా. ఓకే. అది లో బీపీ కాదు, హెల్దీ. మరి నీరసం ఎందుకు వస్తుందంటే, ఫాస్టింగ్ చేసే పద్ధతులను బట్టి అది మంచి కాకపోతే వస్తాయి. ఫాస్టింగ్లోనమ్మ నిర్జలోపవాసాలు, జలోపవాసాలు ఇట్లా ఉంటాయి. నిర్జలోపవాసం అంటే శివరాత్రికి చేస్తారు, నీళ్లు కూడా త్రాక్కుండా. నీళ్లు కూడా తాక్కుండా ఉపవాసాలు చేయటం అనేది ఆరోగ్య విధానంలో మంచిది కాదు. జలోపవాసాలు అంటే కేవలం నీళ్లు తాగి ఉన్నప్పుడు కొంచెం తలడిమ్మ అవటం, కళ్ళు తిరగటం. నీళ్ల ద్వారా శక్తి రాదు కదా, అందుకని బ్రెయిన్కి కావలసిన గ్లూకోజ్ నీళ్ల ద్వారా అందక నిలవన్న కొవ్వు త్వరగా బ్రెయిన్కి అందదు మళ్ళా. అందువల్ల ఒట్టి నీళ్లు తాగున్నప్పుడు కొంతమందికి తలడిమ్మవటం, కళ్ళు తిరగటం అనేది ఉంటుంది. ఎవరైతే ఇష్టపూర్తిగా నేనేమి తినను, ఏమి ఈరోజు త్రాగను అని మెంటల్గా ప్రిపేర్ అవుతారో, అసలు వాళ్ళకి ఏ తలడిమ్ము, నీరసం అవటం అసలు ఏమి ఉండదండి. అందుకని మెంటల్ ప్రిపరేషన్ లేక ఇంకొకళ్ళ కోసం చేసే వాళ్ళకి మాత్రం నీరసం అవటం, కళ్ళు తిరగటం కాస్త ఇబ్బందులు అనేది కొంత అనిపిస్తాయి. వాళ్ళు సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి. అంతేగాని ఫాస్టింగ్లో అట్టాటి ఏమి రావమ్మా. కాకపోతే కొంతమంది టీలు తాగి, కాఫీలు తాగి నీళ్లు కూడా త్రాకపోయేసరికి వాటర్ అందవలసిన అందక ఫాస్టింగ్లో ప్రెషర్ డౌన్ అయి కళ్ళు తిరుగుతాయి. ఓకే. అది గ్లూకోజ్ అందక కళ్ళు తిరుగుతాయి. అంచేత ఉపవాసాలు చేసే పద్ధతిని సరైన విధానంలో గనక చేస్తే అసలు దానివల్ల అనేక లాభాలు మనం పొందొచ్చు, ఒక్క నష్టం కూడా ఫాస్టింగ్ వల్ల మీకు ఎవ్వరికీ రాదన్నమాట. అంచేత ఆరోగ్యకరమైన ఉపవాస విధానం మీకు అందించటమే మా లక్ష్యం. విన్నారు కదండి, ఎంతో చక్కని టిప్ని డాక్టర్ గారు మనకు అందించారు. మరి ఈ కాంట్రాస్ట్ షవరింగ్ లేదా ఆల్టర్నేట్ హాట్ అండ్ కోల్డ్ వాటర్తో స్నానం చేయడం వల్ల మన శరీరానికి రక్త ప్రసరణ బాగా జరిగి అందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. డాక్టర్ గారు, ఈ ఫాస్టింగ్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు మీరు ఇప్పుడు, ఆ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి మన ప్రేక్షకులకు గుర్తిస్తారా మళ్ళీ? పొలం దున్ని ఎండగడితే పొలం బలహీనం అవుతుందమ్మా, బలవంతం అవుతుందా చెప్పండి? బలవంతమే అవుతుంది. అలాగే మన శరీరానికి పొట్ట మాడిస్తే మరి ఆ బెనిఫిట్స్ మనకెందుకు రావు? కామన్ సెన్స్తో ఆలోచించండి. అంటే తింటున్నాము అంటే కొత్త వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి, తింటున్నామంటే బాడీకి భారం పెరుగుతూ ఉంటుంది, తినకపోయేసరికి శరీరంలో ఖాళీ లభించేసరికి ఖాళీ సమయాన్ని మన శరీరం రిపేరు, క్లీనింగ్కి, రీఛార్జింగ్కి ఉపయోగించుకుంటుంది. అందుకని శరీరం తన తాను బాగు చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వటం అంటే ఉపవాసం పెట్టడం. అందుకని తపము లేదు ఉపవాస వ్రతము కంటే అన్నారు. దేనికి మించిన తపస్సు లేదట. మరి అంత గొప్ప ప్రక్రియ, మరి ఫాస్టింగ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ అంటే నిలవున్న వ్యర్థాలన్నీ బర్న్ అయిపోతుంటాయి, టాక్సిన్స్ అన్నీ తొలగించబడతాయి, కొవ్వు కరుగుతూ ఉంటుంది. మరి బాడీలో పేరుకున్న కొవ్వు కరిగించే ప్రక్రియ, పొట్టకి డైజెస్టివ్ జ్యూసెస్ ఆకలి మాడుతుంది కాబట్టి బ్రహ్మాండంగా నెక్స్ట్ డే ఉత్పత్తి అవుతాయి, ఎంజైమ్స్ బలి సిక్రిట్ అవుతాయి, లివర్ బాగా రిఫ్రెష్ అయిపోతుంది అన్నమాట, పిట్యూటరీ గ్రంథుల నుంచి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఇది రిలీజ్ అయ్యి లివర్ని యాక్టివేట్ చేస్తుంది, లివర్ యాక్టివేట్ అయ్యి IGF అనే దాన్ని రిలీజ్ చేస్తుంది, ఇది బాడీలో రిపేరు, క్లీనింగ్ని యాక్టివేట్ చేయటం, అట్లా కొవ్వును కరిగించే ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ముఖ్యంగానండి ఫాస్టింగ్ చేస్తే మనలో రక్షణ వ్యవస్థ 4-5 రెట్లు పెరుగుతుందని యశ్నూరి అనే సైంటిస్ట్ 2016 నిరూపించినందుకు నోబెల్ బహుమతి పొందారు. అంటే రక్షణ వ్యవస్థ 4 రెట్లు ఇంక్రీజ్ అవుతుంది ఫాస్టింగ్లో. అందుకని ఎక్కడి నుంచి అన్నా వారానికి ఒక్కరోజు వీక్లీ ఆఫ్ మీ పొట్టకివ్వండి,
పొట్టకు రెస్ట్ ఇస్తే అన్ని అవయవాలు రెస్ట్లోకి వెళ్ళిపోతాయి, అన్ని అవయవాలు రిపేరు క్లీనింగ్ చేసుకుంటాయి, అన్ని అవయవాలు రీఛార్జ్ అవుతాయి, అన్ని అవయవాలు టాక్సిన్స్ నుంచి కంప్లీట్గా ఫ్రీ అవుతాయి. అంచేత ఇన్ని లాభాలు పొందటానికి ఫాస్టింగ్ శరీరానికి కనుక అందించగలిగితే ఎంత మంచిదో. ఇదేదో నీరసం వస్తుందని ఒక అపోహ పెట్టేసి ఇన్ని బెనిఫిట్స్ని దూరం చేసుకుంటానంటే ఎంత నష్టమో చూడండి. డాక్టర్ గారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే కనుక మేము ఉపవాసం చేసే పద్ధతి తప్పేమో, అందుకని నీరసం వస్తుందని నాకు అనిపిస్తుంది. అవునమ్మా. మరి ఉపవాసం చేసే సరైన పద్ధతి ఏంటో చెప్తే కనుక ప్రేక్షకులు దాన్ని ఆరోగ్యం కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఉపవాసము అంటే ఆరోగ్య విషయంలో ఆలోచిస్తే జీర్ణకోశానికి సెలవు. అందుకని పళ్ళ రసాలు దాగినా, పాలు దాగినా, జావలు దాగినా, సూపులు దాగినా పొట్ట పనిచేయాలి. అందుకని నీళ్లు తాగొచ్చు. క్లీనింగ్కి, డిటాక్సిఫికేషన్కి వాటర్ ఎక్కువ కావాలి. లివర్ ఈ కెమికల్స్ అన్నిటినీ, టాక్సిన్స్ అన్నిటినీ ఫిల్టర్ చేసేసి క్లీన్ చేసి యూరిన్ ద్వారా పంపిస్తున్నాను. అందుకని వాటర్ బాగా త్రాగాలి. తల డిమ్మవ్వకుండా, కళ్ళు తిరగకుండా ఉండాలంటే ఫాస్టింగ్లో శక్తినిచ్చే ఇంధనాన్ని మనం అందించాలి, అదే తేనె. అందుకని తేనె రెడీమేడ్ ఎనర్జీ, ఓరల్ సెలైన్ అంటారు. సెలైన్ అందిస్తే ఎట్లా వెళ్ళిపోతుంది బ్లడ్లోకి ఎనర్జీ, డైరెక్ట్ ఎనర్జీని తేనె ఇస్తుంది అనమాట. అలాంటి తేనెను ఫాస్టింగ్లో మనం అందిస్తే పొట్టకు సెలవు అవుతుంది, బ్రెయిన్కి ఇంధనం గ్లూకోజ్ అందినట్లు అవుతుంది అనమాట. అందుకని తలడిమ్ము, కళ్ళు తిరగటం, నీరసం అసలు రానే రావు. అంచేత మీరు తక్షణ శక్తినిచ్చే తేనె 100 grams తీసుకుంటే 317 calories శక్తి వస్తుంది అనమాట. ఒక గ్లాసు నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళైనా మామూలు నీళ్ళైనా తీసుకుని అందులో 4 spoons తేనె వేసుకోండి, 1 కాయ నిమ్మరసం పిండుకోండి, కలుపుకొని త్రాగేసేయండి. ఇలా తేనె నీళ్ళను కలుపుకుని మనం అవసరాన్ని బట్టి రోజులో 4 సార్ల 5 సార్ల 7 సార్ల అట్లా మన అవసరాన్ని బట్టి త్రాగొచ్చు. మరి అంత అవసరం లేకపోతే 2 సార్లు అయినా సరిపెట్టచ్చు. అంచేత ఇలా తేనె త్రాగుతూ, మంచినీళ్ళు త్రాగుతూ, ఎప్పుడైనా అవసరమైతే కొబ్బరి బొండం ఒకటి తాగొచ్చు. కొబ్బరి బొండం ఒకటి తాగితే జీర్ణకోశం పని చేయకుండా లవణాలన్నీ బాగా అందుతాయి అనమాట దానికి. అందుకని మినరల్ వాటర్, కొబ్బరి నీళ్ళు అంటే కాఫీలు కానీ, టీలు కానీ, జావాలు కానీ, సూపులు కానీ ఏం ముట్టుకోకుండా ఉండి ఈ రకమైన ఉపవాసాలు చేస్తే మీరు హెల్దీగా బాడీ ద్వారా ఈ ఫలితాలన్నీ పొందొచ్చు అనమాట. ఓకే. అంచేత ఫాస్టింగ్ పేరున దానికి సెలవు ఇవ్వండి. ఆ రెస్ట్లో కోలుకుని నెక్స్ట్ డే నుంచి, మండే నుంచి మళ్ళా సాటర్డే వరకు బ్రహ్మాండంగా బాడీ వర్క్ చేస్తుంది అనమాట. విన్నారు కదండి, ఉపవాసం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో డాక్టర్ గారు ఎంతో చక్కని విశ్లేషణ మనకు అందించారు. మరి ఆ ఉపవాసం చేసే సరైన పద్ధతి కూడా చెప్పారు కాబట్టి ఈసారి నుంచి ఆయన చెప్పినట్టుగా వారానికి ఒక రోజున పొట్టకు సెలవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దానికి సెలవిస్తే మనం అనారోగ్యానికి సెలవిచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం నిద్ర లేచిన వెంటనే బద్ధకంగా అనిపించకూడదన్నా, రోజంతా యాక్టివ్గా ఉండాలన్నా కూడా సరైన పద్ధతిలో స్నానం చేయాలని మీరు చెప్తూ ఉంటారు. మరి ఆ కాంట్రాస్ట్ షవరింగ్ గురించి ఒక హెల్త్ టిప్ అందిస్తారా? మనం స్నానం చేయటానికి వేడి నీరు, చన్నీరు అని 2 రకాలకు ఉపయోగిస్తుంటాం. 2 రకాలకి యాక్షన్స్, రియాక్షన్స్ వేరుగా ఉంటాయి. అవును. చలినీళ్ళు పోసుకునేసరికి లోపల ఉన్న రక్తం అంతా చర్మానికి ఎక్కువ వస్తుంది, ఆ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కోసం. వేడి నీళ్లు పోసుకునేసరికి చర్మం వేడిని తట్టుకోవాలని రక్తం అంతా చర్మంలోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని యాక్షన్, రియాక్షన్ వేడి నీళ్ళకి చన్నీళ్ళకు ఉంటుంది అన్నమాట. శరీరంలో అన్ని అవయవాల కంటే అతి తక్కువ రక్త ప్రసరణ జరిగేది చర్మానికి. ఆ చర్మానికి అసలే రక్త ప్రసరణ తక్కువ అంటే రోజు వేడి నీళ్ళు పోసుకుంటే ఉన్న రక్తం కాస్త లోపలికి పోతుంది. అందుకని ఆల్టర్నేటివ్ బాత్ ఇచ్చామంటే బాడీకి ఫోర్స్ఫుల్గా బ్లడ్ని తీసుకొచ్చి పెయిన్స్ తగ్గించి చాలా రిఫ్రెష్ చేయడానికి పనికొచ్చే ఈ నాచురల్ హాట్ అండ్ కోల్డ్ షవర్ బాత్ ఎలా చేయాలో తెలుసా? చాలామంది ఇళ్లలో షవర్ బాత్లు ఉంటున్నాయి కదా, ముందు కొంచెం గోరువెచ్చని నీళ్లు తలారా పోసుకోండి. తలకు మాత్రం ఎక్కువ వేడి పోయకూడదు, గోరువెచ్చని నీళ్లే తలకు పోయాలి. బాడీ కావాలంటే కొంచెం వేడికి దాన్ని రెగ్యులేట్ చేసుకునేది ఉంటుంది కదా, అలా రెగ్యులేట్ చేసుకుని కొంచెం వేడి నీళ్ళు ఒంటికి పడేటట్టు చూడండి. 2-3 నిమిషాలు వేడి నీళ్ళు అట్లా పడ్డాక మళ్ళా 2 నిమిషాలు చన్నీళ్ళు తలారా పోసుకోండి. ఈలోపు మళ్ళీ తోముకోండి. మళ్ళీ వేడి నీళ్ళు 2 నిమిషాలు తలకి, బాడీకి, బాడీకి కొంచెం వేడి, తల కొంచెం తక్కువ వేడి, అట్లా రెగ్యులేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ 2-3 నిమిషాలు చన్నీళ్ళు, ఇట్లా ఒక 10 నిమిషాల సేపు 3-2 సార్లు ఇట్లా మార్చామంటే రక్త ప్రసరణ చర్మానికి ఎప్పుడూ రానంతగా ఎక్కువగా రావటం, మళ్ళీ లోపలికి వెళ్ళటం, రాకపోకల వల్ల స్కిల్ సెల్స్ కానీ హెల్తీగా అవుతాయి. ఎనర్జెటిక్గా, యాక్టివ్గా మీరు ఫ్రెష్గా ఉండటానికి ఈ ఆల్టర్నేట్
హాట్ అండ్ కోల్డ్ షవర్ బాత్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఉదయం పూట టైం లేకపోతే సాయంకాలం ఉద్యోగ వ్యాపారాల నుంచి వచ్చి అలసిపోయినప్పుడు ఈ బాత్ చేయండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట, మంచి నిద్ర పడుతుంది. సాయంకాలం పూట అయితే ది బెస్ట్గా ఈ ఆల్టర్నేట్ షవర్ బాత్ను ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఉప్పు లేని కూర ఒప్పద్దు రుచులు కొని అందరికీ తెలిసిన విషయమే. మరి ఉప్పేయకుండా ఉప్పగా ఉండే కూరలు ఏమైనా ఉంటాయా అని ప్రయత్నం చేస్తే, అన్నిటికంటే సాల్టీస్ టేస్ట్ ఇచ్చే ఒకే ఒక కూర పాలకూర. ఓకే, అలాంటి పాలక్ కుర్మ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి. సాల్టీష్ గ్రీన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర తురుము 1 కప్, తోటకూర తురుము 1 కప్, పాలు 1 కప్, క్యాబేజీ తురుము 1/2 కప్, టమోటా ముక్కలు 1/2 కప్, పచ్చిమిరపకాయ చీలికలు 1/2 కప్, చింతకాయ గొజ్జు 2 టేబుల్ స్పూన్స్, కూరల పొడి 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాం. ఆ తర్వాత పాలకూర అట్లా సన్నగా తురిమేసి అది వేసాం. అలాగే తోటకూర కూడా ఆకులు కట్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అలా కోసేసి ఈ 2 ఆకుల్ని వేసేసాం. ఈ పాలకూర తోటకూర పచ్చిమిరపకాయలు ఉడకటానికి 1 కప్ మనం మిల్క్ తీసుకున్నాం కదా, మిల్క్ పోసి ఉడకనిస్తాం. పాలల్లో ఆకుకూర ఉడికేసరికి కమ్మగా ఉంటుంది. 10 నిమిషాలు అట్లా మూత పెట్టేసి పాలల్లో ఆకుకూర ఉడకనివ్వాలి బాగా. ఆ తర్వాత అందులో టమోటా ముక్కలు వేసేస్తాం. 4 నిమిషాలు టమోటా ముక్కలు వేసాక అట్లా ఉడకనివ్వాలి. పాలల్లో ఉండే నీటి శాతం అంతా తగ్గిపోతుంది, పాలల్లో ఉండే కొవ్వంతా కూడా పన్నీర్ లాగా ఆకుకూరకు పట్టేస్తుంది దగ్గరకు వచ్చేసేసి. క్యాబేజీ తురుము అట్లా వేసేస్తే ఆకుకూరలో వచ్చిన నీటి శాతాన్ని పీల్చుకుని చక్కగా కూర లూజ్గా లేకుండా దగ్గరగా వస్తుంది. 5 నిమిషాలు అట్లా క్యాబేజీ వేసేసాక మూత పెట్టి మగ్గనివ్వాలి. పులుపుకి ఇక్కడ మనం చింతకాయ గొజ్జు అవకాశం ఉన్నప్పుడల్లా వేసేసుకోవచ్చు. అట్లాగే పసుపు కొద్దిగా వేసేసి రెడీగా మన ఇంట్లో కూరల పొడి చేసుకుని ఉంటాం, అది ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వేసేసాం. ఇక వేపించిన శనగపప్పు, మినపప్పు, ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాం. చూసారు కదా, సాల్టిష్ గ్రీన్ కర్రీ సిద్ధమైపోయింది. చూస్తారు కదండి, ఈ సాల్టీ కర్రీని పాలకూరతో ఎలా తయారు చేసుకోవాలో. మరి ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి. ఎందుకంటే పాలకూర ఉప్పుగానే ఉండదండో, ఈ పాలకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మరి అవన్నీ లభించాలంటే కనుక దాన్ని హెల్దీగా తయారు చేసుకునే విధానం చూశారు కాబట్టి ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రయత్నించండి. మనందరికీ ఆరోగ్యంతో పాటు అందం కూడా ఎంతో అవసరం. మరి అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే కెమికల్స్ వైపు దారి చూపుతామా? కాదు కదా, ప్రకృతి పరంగా అందంగా ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు చిట్కా ఏంటో చూసేద్దాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకుల అందం కోసం మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? ఈరోజు స్పెషల్ గా 4 రకాల ఆయిల్స్ తో కండిషనింగ్ హెయిర్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి చెప్పుకోబోతున్నాం. మీరు వారానికి ఒకసారి 2 సార్లు తల స్నానం చేసే ముందు, 1 గంట, 1.5 గంటల ముందు ఈ ఆయిల్ మాస్క్ అప్లై చేసేసి తర్వాత స్నానం చేస్తే చాలా మంచిది అనమాట. ఏం ఆయిల్స్ తెలుసా? మీరు పూర్వం రోజుల్లో ఫస్ట్ వాడిన ఆయిల్ అందరికీ ఆముదం, తర్వాత కొబ్బరి నూనె, తర్వాత వచ్చింది నువ్వుల నూనె, ఆ తర్వాత వచ్చింది ఆలివ్ ఆయిల్. ఈ 4 ఆయిల్స్ తీసుకోండి, సమపాడల్లో తీసుకోండి. వీటిని కలిపేసి ఉంచుకుని కాస్త అప్లై చేయడానికి ముందు వేడి చేయండి, కొంచెం మరగాలి. ఆ మరిగిన నూనె తీసుకుని కాస్త వేడి కొంచెం తగ్గాక చేతికి తీసుకుని జుట్టంతటికి పట్టించి చక్కగా 1 గంట, 1.5 గంటల అట్టి పెట్టేసి 2 గంటలైనా అప్పుడు తల స్నానం చేస్తే జుట్టు చాలా స్మూత్గా, చాలా హెల్దీగా, మంచి గ్రోత్తో చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఆయిల్స్ కాబట్టి లోపలికి నష్టం అన్నారు కానీ బాహ్యంగా భలే లాభం అంటున్నారు. చేత జుట్టుకు మాత్రం మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హలో. హలో, నమస్తే అండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటో చెప్పండి. నా పేరు గౌతమి అండి. గౌతమి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్. ఓకే, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. గౌతమి గారు చెప్పండి. అది వామిటింగ్స్ అండి, రోజంతా తలంతా బరువుగా ఉంటుంది. అయ్యా, ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? ఒక 4 రోజుల నుంచి ఉంటుందండి. మీ వయసు ఎంత అమ్మా?
ఏ సమయంలో ఉంటుంది అంటే ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువలా ఉంటుందండి ప్రొద్దున ఏమీ తినకపోతే బాగానే ఉంటున్నదిగా ఆ అదేన మోషన్ అవట్లేదమ్మా మీకు సరిగా ఆ అవుతుందండి అంటే అవుతనదిలేండి ఫ్రీగా బాగా అవుతనదే సరిగా అవకుండా కొంత మిగిలిపోయేట్లా అది అందుకని చాలా సింపుల్ గా తగ్గుతుందమ్మా మీకు వైజాగ్ లో సర్జికల్ షాప్ లోకి వెళ్లి ఎనిమా డబ్బా అని అమ్ముతారమ్మా ప్లెయిన్ వాటర్ తో ఎనిమా చేసి ఎనిమా డబ్బా అది కొని తెచ్చుకోండి కాచి చల్లార్చే నీళ్లు లీటర్ లీటర్ పావు నీళ్లు పడతాయి డబ్బాలో అవి పోసేసి అందులో నాజల కొబ్బరి నూనె రాసేసి గోరువెచ్చని నీళ్లు ఎనిమా చేసుకోవాలమ్మా మలం పేగులోకి ఎక్కించుకోవాలి ఎనిమా ద్వారా మన నీళ్ళని తెలియపోతే ఎప్పుడన్నా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే కూడా ఎనిమా ఎట్లా చేసుకోవాలి ఉంటుందమ్మా అలా ఎనిమా రోజు చేసుకుంటూ 5-6 రోజులు 10 రోజులు ప్రేగుల్లో ఉన్న గట్టి మలం దోషం వచ్చేటంతా వెళ్ళిపోతుంది మీరు ఈ వికారము వాంతులు తగ్గేదాకా అన్నము తినకండి ఉదయం పూట 2 సార్లు ఏదైనా జ్యూస్ తాగండి ఏదైనా పళ్ళ రసం కానీ కూరగాయల రసం కానీ అట్లాంటిది 9 ఇంటికోసారి 11 ఇంటికోసారి అట్లా త్రాగండి 2 సార్లు జ్యూసులు తాగండి మధ్యాహ్నం పూట అమ్మా కాస్త పండ్లు తినేసేయండి సాయంకాలం మళ్ళీ ఏదైనా 1-2 జ్యూసులు తాగండి చెరుకు రసము పళ్ళ రసం అట్లా ఇట్లా ఒక 5-6 రోజులు చేసేసారంటే ఆకలి పుడుతుంది అరుగుదల పెరుగుతుంది అమ్మా డైజెషన్ మొత్తం సెట్ అవుతుంది మీకు అందుకని బాడీ వద్దన్నప్పుడు మీరు తింటున్నారు కాబట్టి వామిటింగ్ రూపంలో తోసేస్తున్నది ఇక్కడ మీకు జరిగేది అది ఆ తర్వాత నుంచి అమ్మ ఎనుమ ఆపేసి మనం చెప్పేటట్టు మంచినీళ్ళు బాగా లీటర్ పావు తాగి 2 సార్లు మోషన్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయండి అమ్మ ఇట్లా రోజుకి 2 సార్లు మోషన్ అవుతుంటే మీ ప్రేగులు ఖాళీ అయిపోతాయి కంప్లీట్గా అప్పటి నుంచి మీరు ఏది తిన్నా అరుగుతుందమ్మా పైకి జరగకుండా కిందకి జరిగి వెళ్ళిపోతాయి అరిగి బాగా అమ్మా చాలా సింపుల్గా తగ్గుతుందమ్మా మీరు ఇట్లా వెంటనే ఎనిమా చేసుకుని ఆహార నియమాలు ఇలా ఫాలో అవ్వండి 5-6 రోజుల్లో సెట్ అయిపోతుంది థ్యాంక్ యూ గౌతమి గారు మనం ఎప్పటికీ సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామాలు యోగాసనాలు ఎంతో అవసరం మరి వెర్టిగో సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా కొన్ని ఆసనాలు ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి ఆ ఎక్సర్సైజెస్ ఏంటో ఈరోజు చూద్దాం డాక్టర్ గారు వెర్టిగో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు త్వరగా ఉపశమనం పొందడానికి లేదంటే రాకుండా నివారించడానికి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయండి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్లు నెక్ ఎక్సర్సైజెస్ కంటి వ్యాయామాలు 2 బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఆ నర్వ్ ఇరిటేషన్ బాగా తగ్గించి ఆ ప్రెస్సింగ్ని తగ్గించి చాలా ఫ్రీ చేస్తుంది అన్నమాట అంచేత దానికి సంబంధించిన ఈ 2 చూడండి మీరు వర్టికో సమస్యను తగ్గించుకోవటానికి ఉపయోగపడే 4 రకాల వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా నడుమును లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత మెడని కింద నుంచి పైకి పైనుంచి కిందకి అట్లా అప్ అండ్ డౌన్ మూమెంట్ ఇస్తాం కళ్ళు మూసుకుని చేయగలిగితే ఫ్రీగా ఉంటుంది కళ్ళు తెరిస్తే కొంతమంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి 5-6 సార్లు 10 సార్లు చేయటం ద్వారా కళ్ళు తిరిగే సమస్యకు చక్కటి పరిష్కారం ఈ వ్యాయామం కలిగిస్తుంది రెండో పద్ధతి లెఫ్ట్ టు రైట్ మళ్ళా రైట్ టు లెఫ్ట్ నెక్కని పూర్తిగా కుడివైపు నుంచి ఎడంవైపుకి ఎడంవైపు నుంచి మళ్ళా కుడివైపుకి అట్లా తిప్పుతూ ఉండాలి వర్టిగో సమస్య తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు 3వ వ్యాయామంగా మన చేతిని స్ట్రైట్గా చాపేసి మన చూపుడు వేలు యొక్క గోరు భాగాన్ని మనం అట్లా స్ట్రైట్గా పెట్టి చూస్తూ దీన్ని కదపకుండా ఉంచుతాం దాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి కనుగుడ్డు ఆ మూల నుంచి ఈ మూలకు మెడ తిప్పుతూ కనుగుడ్డుని అట్లాగే చూస్తూ ఉంటాం అంటే గోరు మీద కాన్సన్ట్రేషన్ మీ కళ్ళతో చేయాలి కనుగుడ్డు చూడండి అట్లా లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి తిరుగుతూ ఉన్నదో ఈ విధమైన నెక్ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది వర్టిగో సమస్యకి 4వ రకమైన వ్యాయామంగా చూపుడు వేలు యొక్క గోరు భాగాన్ని మనం కంటితో కాన్సన్ట్రేషన్ పెట్టి అట్లా చూడటం జరుగుతుంది చేతి వేలుని కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మెల్లగా అట్లా జరుపుకుంటూ వెళ్తాం గోరు పెట్టి వెళితే మీ చూపు అటు వెళుతూ ఉండాలి గోరునే శ్రద్ధ పెట్టి అట్లా చూడటం వల్ల ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి అట్లా తిరగటం వల్ల వర్టిగో సమస్యకు చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది ఏవి పడితే అవి
ఎలా పడితే అలా మాత్రం చేయకూడదు. ఈ వర్టిగో సమస్యతో బాధపడేవారు ఇలాంటివి మాత్రం స్పెషల్గా రోజు రెండు పూట్ల చేసుకుంటే 15-20 రోజుల్లోనే కంప్లీట్గా తల తిరగటం, పైన ఇవన్నీ కూడా తిరిగినట్టుగా అనిపించటం, ఇట్లాంటివన్నీ పోతాయన్నమాట. జత తేలిగ్గా బయటపడతారు. ఇలాంటివి కొన్ని ఇంకా నేర్పుతున్నాం కాబట్టి మనం వచ్చే ఛానల్ ద్వారా అప్పుడప్పుడు చూడండి, ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా లంకనం లేదా ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి, అది చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దానివల్ల మన ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుంది, ఇలాంటి విశేషాలన్నింటిపైన ఎంతో అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఈరోజు ఆరోగ్యపరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరి డాక్టర్ గారు ప్రతి ఎపిసోడ్లో అందించే అవగాహనని మీ ఆరోగ్యం కోసం ఒక ఆయుధంలాగా మీరు ఉపయోగించుకోవాలి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.